ఇవాళ కూడా మంచి బ్రహ్మాండంగా ఆర్మూర్ అసెంబ్లీ స్థాయి ఇంపార్టెంట్ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. అక్కడ చాలా మంచి వాతావరణంలో డిస్కషన్ జరిగింది. అయితే మీరు జీవన్ రెడ్డి గారు టాపిక్ ఎత్తారు కాబట్టి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఊకే ఫోన్ చేసుకుంటే బెదిరిస్తారట పోస్టులు పెడితే కార్యకర్తలు ఆయన పిఏలు ఏదో కల్పిస్తారో మరి ఏందో తెలియదు. సో ఇవాళ జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం జీవన్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే గారి ఫోన్ నెంబరు ఆయన పిఏలు ప్లస్ ఆ ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఫోన్ నెంబర్ అన్నీ కూడా వాట్సాప్లు అన్నీ కూడా అందరు బీజేపీ నాయకులు కార్యకర్తలు బీజేపీ శ్రేయోభిలాషులు అందరూ కూడా బ్లాక్ చేశారు. జీవన్ రెడ్డి గారితో మాట్లాడడం మాకు ఇష్టమే కానీ నార్మల్ కాల్ మాట్లాడాలి, వాట్సాప్ కాల్ కాదు అని వాట్సాప్ అందరు బ్లాక్ చేయాలని నిర్ణయం చేసినాం. నార్మల్ కాల్ మాట్లాడితే రికార్డ్ అవుతున్నాయట, అందుకని వాట్సాప్ చేస్తున్నాడు. సో వాట్సాప్ విల్ బి బ్లాక్ జీవన్ రెడ్డి అండ్ హిజ్ రిలెవెంట్ ఆఫీస్ స్టాఫ్ వాళ్ళ నెంబర్లు అందరూ. మంచి తీర్మానం, నార్మల్ కాల్ చేసి మాట్లాడవచ్చు. షుగర్ ఫ్యాక్టరీలు షుగర్ ప్రొడక్షనే కాదు ఎథనాల్ ప్రొడక్షన్ మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమం పెంచడానికి సిద్ధంగా ఉన్నది. ఇక మేము సంక్రాంతి తర్వాత విజృంభించబోతా ఉన్నాం. ప్రత్యేకంగా చెరుకు పంట మక్క ఏదైతే ఇప్పుడు గందరగోళం నడుస్తున్నదో వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సృష్టించిన ఈ గందరగోళం ఏదైతే ఉందో బ్రోకెన్ రైస్ది బ్రోకెన్ రైస్ కూడా ఈ మూడు రా మెటీరియల్స్ తోటి ఎథనాల్ బ్రహ్మాండంగా తయారవుతుంది. ఈ మూడు పంటలకి మనది అడ్డ, ఈ మూడు పంటలకు మనది అడ్డ. ఖచ్చితంగా చెరుకు ఫ్యాక్టరీలు అదనంగా ఎథనాల్ కలుపుకొని తక్షణమే స్టార్ట్ చేయాలని మా డిమాండు. నువ్వు తీసుకుంటావా కేసీఆర్ 100%? నువ్వు ప్రామిస్ చేసినట్టు లేదా నువ్వు అమ్మేస్తావా? నువ్వు తీసుకుంటలేవు, నువ్వు అమ్మేస్తలేవు. కొత్తగా ఎథనాల్ ఫ్యాక్టరీలు వేరే ఫ్యాక్టరీలు పెడతానికి ముందుకొచ్చిన వాళ్ళకి ఇది ఒక బుద్ధిమండగా తయారైపోయింది. వాళ్ళు ఎవరైనా పెద్ద ఎత్తున పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సిద్ధంగా ఉన్న వాళ్ళు తెచ్చిపెట్టినాక ఇది తెరుస్తామని బెదిరిస్తాము బెదిరిస్తారు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు అని పెట్టేటోడిని కూడా పెట్టనిస్తలేదు. ఇటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెడతా ఉన్నాడు కేసీఆర్. నువ్వు నడతావా 100% టేక్ ఓవర్ చేసి నడిపి, నీ 49% అమ్మేస్తావా కొనడానికి సిద్ధంగా ఉన్నారు, లేదు ఏదో ఒకటి నిర్ణయం చెప్పేసి ప్రైవేట్ వాళ్ళు కొత్తగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాడు చక్కెర తయారు చేసుకుంటాడా ఎథనాల్ తయారు చేసుకుంటాడా మీకు అనవసరం. చెరుకు పంట మాత్రం పుష్కలంగా మళ్ళా మన ప్రాంతంలో మొదలైపోతుంది. ఏదో ఒక నిర్ణయం తక్షణమే సంక్రాంతి లోపల తీసుకోవాలి. సంక్రాంతి లోపల మీరు నిర్ణయం తీసుకోకపోతే సంక్రాంతి తర్వాత మీరే అడిగినట్టు మీ కోరిక మేము తీరుస్తాం, పెద్ద ఎత్తున చెరుకు పంట కోసం ఆందోళన మొదలు పెడతాం. తెలంగాణ రైతు సమస్యల్ని కేంద్రం పట్టించుకోవట్లేదు, ఆ రోజులు ఢిల్లీలో ఉన్నా మా సమస్యలు పరిష్కరించలేదు ఇప్పటివరకు అని తెలంగాణ మంత్రులు చెప్తున్నారు. ఏ సమస్య పట్టించుకోలేదు? ఇక్కడ ఎవరు మాట్లాడద్దా, మీరు బయటకు పోమను. అదనపు కొనుగోలు రవి పీయూష్ గోయల్ ఒకటికి 4 సార్లు చెప్పిండు, మేమందరం పోయినప్పుడు
నలభై లక్షల మెట్రిక్ టన్లకి ఎంఓయూ ఉన్నది. ఖరీఫ్ పంట 21-22 మీకు అదనం కావాలంటే మీరు అడగండి, డిస్కస్ చేసి మేము తీసుకోవడానికి మేము ఓపెన్గా ఉన్నామని చెప్పిండు. చెప్పిండు కదా, మరి ఆ చెప్పినాక ఆయన తీసుకుంటామని చెప్పినాక 640,000 45 లక్షలకి చేసారు వీళ్ళు. ఆయన మీరు అదనంగా ఉంటే చెప్పండి తీసుకుంటాం అన్నాడు రారేష్. దానికి వీళ్ళు సంకలం ఎందుకు కుదుకుంటుంది? ఒక 15% పెంచిపించుకున్నారు. అడిగొండ్రి మీకు ఎక్కువ తీసుకోమంటే తీసుకుంటామని ఆనాడే చెప్పిండు ఆయన. అది 3-4 సార్లు చెప్పిండు. దాంట్లో టీఆర్ఎస్ చేసింది ఏమున్నది? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలాంటి వరకు ప్రత్యామ్నాయ పంటలు చూపెట్టలేదు. ఆల్రెడీ వరేసుకున్న వాళ్ళు ఉన్నారు. బాయిల్డ్ రైస్ ఎక్కడైతే ఉత్పత్తి అవుతున్నదో అవన్నీ కూడా బ్రోకెన్ రైస్కి అదనంగా బోనస్ ఇవ్వాలి. దాని గురించి మాట్లాడాలి టీఆర్ఎస్ వాళ్ళు. ఇతర రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు ఇస్తున్నట్టు వీళ్ళు బ్రోకెన్ రైస్కి ఏమిస్తారు? నూక ఎక్కువైతే ఏమిస్తారు చెప్పాలా రానున్న పంటకి, రవి పంటకి? దాని గురించి మాట్లాడతలేదు. ఏం లేక ఎవడా బేవకూఫ్? నలభై బేవకూఫ్ చదువుకోలే అక్కర్లేదా వీళ్ళకి? 40 లక్షల మెట్రిక్ టన్లు కొంటాము ఖరీఫ్లో అని లేక ఎంఓయూ అంటే రాసింది కదా. అదనంగా మీకు కావాలంటే చెప్పండి, మేము ఆలోచన చేసుకొని కొంటాము. అది కూడా వీఆర్ ఓపెన్ టు ఇట్ అని పీయూష్ గోయల్ చెప్పిండు. మీరు మాట్లాడుకున్నారు 6 లక్షలు వచ్చింది. ఏం లెక్కిస్తారా? ఏం లెక్కిస్తారు? డ్రాఫ్ట్ టీం అని ఉంది నిరంజన్ రెడ్డి పనికి మాల సంత. నిరంజన్ రెడ్డి జిల్లాల సన్ఫ్లవర్ వేసుకుంటే రైతులు సిద్ధంగా ఉన్నారు. సన్ఫ్లవర్ సీడ్స్ లేవని అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డు పెట్టిన దుగ్నంలలో బ్లాక్ మార్కెట్ చేస్తున్నాడు మంత్రి, మంత్రి ఆఫీసు, మంత్రి స్టాఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ విత్తనాలు. ఏం రాసియాలంట? ఎంఓయూ ఏంది? ఎంఓయూ రాసిచ్చింది కాదా? అగ్రిమెంటు అది రాసిచ్చినట్టు కాదా? ఆరుగురు మంత్రుల బృందం ఢిల్లీ అజెండా ఏంది? ఎందుకు పోయిన రాళ్ళు? అజెండా ఏంది? మేము కొంటామని అంతకుముందే అన్నాడు. పోయి మాట్లాడుకోవాలి, తెచ్చుకోవాలి. యాసంగి సాగు క్లారిటీ చెప్తుంది. మేము బాయిల్డ్ రైస్ ఇయ్యము అని రాసిచ్చింది ఎవరు? కేంద్రంకి మేము బాయిల్డ్ రైస్ ఇయ్యము అని రాసిచ్చింది ఎవరు? ఈ మెడ మీద కత్తి పెడితే కేసీఆర్ ఇట్లనే క్వశ్చన్ పీయూష్ గోయల్ కాడ ఆయనకు అడిగితే ఆడ ఆయన నవ్విండు. ఏ చెప్పేటోళ్ళు మాకు చెప్తారని బాయిల్డ్ రైస్ ఇయ్యమని నువ్వే రాసిచ్చినావు. మళ్ళీ ఇంకైతే ఎంత కొంటారంటే ఎట్లా ఇట్లా చెప్తారు? అది దాని జవాబు చెప్తారా? ఎవరైనా చెప్పారు? కొన్ని మీరు చెప్పండి. నేను ఇయ్యా నువ్వు నా దగ్గర కొంటావా అంటే దీనికి అర్థం ఉందా ప్రశ్నకి? అందుకని ఎవడు వస్తలేదు లోట తీసుకు పోరాటాలు. ఎవడొస్తాడు? రైతులకు అర్థం కాకుండా ఉంటుందా సబ్జెక్టు? చూస్తలేదా 7-8 సంవత్సరాల నుంచి ఎలా బట్టబయలు అయిపోయింది? ఎవరు కొన్నారో వారి 8 సంవత్సరాల నుంచి 34 లక్షల మెట్రిక్ టన్ల కాడికి వెళ్ళి 95 లక్షల మెట్రిక్ టన్ల కాడికి పోయింది 4 సంవత్సరాల తెలంగాణ నుంచి సేకరణ. వీళ్ళు రాకంటే ముందే ఆయన 3 సార్లు వేసిపోయిండు, పార్లమెంట్ కూడా వేయిపోయి. మీకు 40 లక్షలు ఇవ్వండి. పోయిన సంవత్సరం 27 లక్షలు ఇస్తలేదు, అది కూడా ఇవ్వండి. ఆయన వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏం పెద్ద సాధించినట్టు చెప్పు. పోయిన సంవత్సరం 27 లక్షలు ఇచ్చారా? ఇంకా
నలభై లక్షలు కొంటున్నాం ఎంఓఈ సంతకం పెట్టింది ఇల్లే ఆ విధంగా కావాలంటే తీసుకుంటామని ఆయన అన్నాడు పీయూష్ గోయల్. రొటీన్ ప్రాసెస్ అది, వీళ్ళు సంకల్పుతుకునేది ఏంది, వీళ్ళు ఇక్కడ అగ్రికల్చర్ పాలసీ లేకుండా సమయానికి విత్తనాలు అందించకుండా ఆల్టర్నేట్ క్రాప్కి రైతులు వరి వేసేసిండ్రు యాసంగికి బ్రోకెన్ రైస్కి ఎంత బోనస్ ఇస్తావు చెప్పు.